నమస్తే మేషరాశి వాళ్ళకి ఈ శని అవుతుంది కదా సో దాని గురించి మనం తెలుసుకుంటాము శని వచ్చి ఈ మేషరాశి వాళ్ళకి అంటే అన్ని రాశి వాళ్ళకి కానీ వగ్రమవుతాడు కానీ ఇక్కడ జూన్ పదిహేడే తారీఖు నుంచి నూట నలభై రోజులు వగ్రగదిలో ఉంటాడు శని సరే ఈ మేషరాశి వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఇస్తుంది ఈ శని అనేది కూడా మనం చూడాలి సో మేషరాశి వాళ్ళకి ఏంటంటే పదకొండే స్థానంలో వగ్రమై ఉంటాడు సరే వీళ్ళకి ఏమేమి సమస్యలు ఇస్తుంది మేషరాశి వాళ్ళకి అట్లానే చూస్తే పదకొండే స్థానం అంటే లాభస్థానము తర్వాత డబ్బులు సేవింగ్స్ గురించి ఉండేది అవి కాకుండా ఏంటంటే మంచి అండర్స్టాండింగ్లో ఉండాలి అంటే కూడా పదకొండే స్థానము చాలా బాగుండాలి బట్ ఈ పదకొండే స్థానంలో ఇక్కడ వగ్రమైన శని వల్ల చాలా సమస్యలు వస్తుంది అదే భార్య భర్తల మధ్యలో గొడవలు రావచ్చు లేదు వేరే వాళ్ళ వల్ల కూడా సమస్యలు రావచ్చు లేదు రావాల్సిన డబ్బులు లాభం లేకుండా పోవచ్చు అసలు వాళ్ళకి ఉన్నది ఏందంటే అసలు సేవ్ చేయకుండా కూడా పోవచ్చు అంటే పదకొండులో వగ్రమై ఉన్నప్పుడు శని సరే వీళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలి అంటే మేషరాశి వాళ్ళు అసలు శని అనేటప్పుడు ఇక్కడ పదకొండే స్థానంలో వగ్రమై ఉన్నాడు కాబట్టి శని ఎలా చేయాలి అంటే ఒక చిన్న దీపం అంటే దీపం ఎలా వెలిగించవాలి అంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి నల్ల బత్తిలు అంటే నల్ల బత్తిలు తయారు చేసుకోవాలి క్లాత్ బ్లాక్ కలర్ క్లాత్ అంటే ప్యూర్ కాటన్ది తెచ్చుకొని దాంట్లో బత్తిలు తయారు చేసుకోవాలి అవి కాకుండా ఏంటంటే పదకొండు దీపాలు వెలిగించాలి ఎందుకు పదకొండు దీపాలు అట్లా అంటే పదకొండే స్థానంలో వగ్రమై ఉన్నాడు మేషరాశి వాళ్ళకి శని ఒక క్లాత్ ఒకటి వేసుకొని క్లాత్ మీద ఏం చేయాలంటే జస్ట్ ఒక ప్లేట్ ఇతడి అంటే యాక్చువల్గా ఏంటంటే శనికి అసలు స్టీల్ ప్లేట్ వాడాలి ఆ స్టీల్ ప్లేట్ పెట్టి మీద నువ్వులు అంటే నల్ల నువ్వులు వేసి దానిపైన ఒక బ్లాక్ కలర్ క్లాత్ వేసి దానిపైన ఒక పదకొండు దీపం అంటే ఒక దీపంలోనే పదకొండు వత్తులు నల్ల వత్తులు వేసి పదకొండు దీపాలు వెలిగించాలి కానీ శనికి అనేటప్పుడు శని వగ్రమైనప్పుడు డైరెక్ట్గా శనికి పూజలు చేయకూడదు బట్ అయినా వగ్రమై ఉన్నప్పుడు శనికి ఆది దేవత ఎవరంటే ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి అక్కడ ఇంకొకటి స్వామి సో ఈ మూడు దేవతలు ఎవరికన్నా ఒక్కరికి ఇలాంటి దీపం వెలిగించి శని దోషం అంటే శని వగ్ర దోషం మాకు నివర్తి అయిపోవాలని చెప్పి కోరుకుని మనం మంత్రాలు ఫాలో అవుతూ పూజలు చేయాలి తర్వాత మనం ఎట్లా చేస్తాము అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి ముందుగా దీపం వెలిగిస్తాము అనుకోండి అప్పుడు ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం చదువుకుని ఆయనకు అసలు పువ్వులతో అర్చన చేసి ఈ నల్ల బత్తిలతో దీపం వెలిగించి శని ఒక దోషం నివర్తి అవ్వాలని చెప్పి మొక్కుంటూ దాని తర్వాత మనం ఆయనకు సంబంధించిన ప్రసాదం ఏదన్నా నివేదనం పెట్టి అంటే నువ్వులతో చేసిన ప్రసాదమైనా లేకపోతే ఆంజనేయ స్వామికి ఇష్టమైన మినపప్పుతో చేసిన గ్యారెళ్ళన పెట్టి ఆయనకు నివేదన చేస్తే వాళ్ళకి ఈ శని ఒక దోషము తొలగిపోతుంది ఎవరికంటే మేషరాశి వాళ్ళకి యాక్చువల్గా మేషరాశి వాళ్ళకి పదకొండులో వగ్రం ఉన్నప్పుడు చాలా వరకు కష్టాలు పడుతూ ఉంటారు అందరితో గొడవలు అవుతుంది చెప్పాము సరే ఈ వగ్రం అంటేనే ఏంది అని కూడా మనం తెలుసుకోవాలి అంటే శని వగ్రం అంటే ఏంది అంటే సూర్యుడు దగ్గర నుంచి శని చాలా డిస్టెన్స్లో ఉండేటప్పుడు అక్కడ ఆయన మీద సూర్యుడు ఒక కిరణాలు పడకపోతే తన వగ్రగదికి గదికి వెళ్ళిపోతాడు అప్పుడు ఇంకా పవర్ఫుల్గా ఉంటాడు శని అప్పుడు ఏం చేస్తారంటే శనికి డైరెక్ట్గా వెళ్ళి పూజలు చేయకూడదు అందుకని వక్రమైనప్పుడు ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా అని అంటే మొన చేయవలసిన పూజలు ఒకటి ఆంజనేయ స్వామికైనా చేయవచ్చు లేదు కాలభైరవ స్వామికైనా చేయవచ్చు లేకపోతే అయ్యప్ప స్వామికైనా చేయవచ్చు సో ఇవన్నీ మనం చేసే పూజలు మంచి ఫలితాలు వస్తుంది మేషరాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ పదకొండు వత్తిలు వేసి దీపం వెలిగించి చేయమన్నాను అలానే వాళ్ళు ఆ రోజు ధరించే వస్త్రం కూడా చూశారంటే మేషరాశి వాళ్ళు ఆరెంజ్ కలర్ ఉన్న వస్త్రం ధరించాలి సరే మేషరాశి వాళ్ళు ఎందుకు ఆరెంజ్ కలర్ అట్లా అంటే వాళ్ళ రాశికి అధిపతి కుజుడు కుజుడుకు సంబంధించిన కలర్ ఆరెంజ్ కలర్ సో అది చేయాలి అది కూడా మీరు పూజలు శనివారం రోజు చేయవచ్చము లేకపోతే మంగళవారం రోజులో వచ్చే శని హోరా తేదీలో చేసుకోవచ్చము సో ఇలా చేస్తే తప్పకుండా మేషరాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు పొందవచ్చు ఋషభ రాశి వాళ్ళకి అసలు ఈ శని ఎలా ఉంటుంది అని చూస్తాము రిషభ రాశి వాళ్ళకి ఏంటంటే పదే స్థానంలో వగ్రమై ఉంటాడు అంటే పదే స్థానం అనేటప్పుడు ఏంటంటే వ్యాపారం గురించి ఉన్న స్థానము వాళ్ళకి మంచి పేర్ల గురించి అంటే వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ గురించి ఉన్న స్థానము పదే స్థానం పదే స్థానంలో వగ్రమై ఉన్నప్పుడు వాళ్ళకి వ్యాపారం కలిసి రాదు సో ఆ టైమింగ్లోనే వాళ్ళ బిజినెస్లో చాలా చాలా స్ట్రగుల్స్ వస్తూనే ఉంటుంది అది పదే స్థానంలో ఉన్న శని అయినప్పుడు తర్వాత వాళ్ళకి ఒక మంచి నేమ్ లేకుండా పోతుంది వాళ్ళు చేసే బిజినెస్లో వాళ్ళకి మంచి నేమ్ లేకుండా చాలా వరకు వేరే వాళ్ళ వల్ల సమస్య వస్తుంది సరే ఈ రిషభ రాశి వాళ్ళకి అసలు ఈ శని వల్ల అసలు ఇంత సమస్య వచ్చినప్పుడు ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి పదే స్థానం అంటే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ సంబంధించిన స్థానం కూడా పదే స్థానం అంటే వ్యాపారం ఆగిపోతుంది సో అప్పుడు రిషభ రాశి వాళ్ళు అసలు ఈ వగ్రశని అనేటప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ ఈ జూన్ పదిహేడే తారీఖులోంచి నవంబర్ నాలుగే తారీఖు వరకు ఉంటుందన్నమాట శని వగ్రస్థితిలో ఉంటాడు బట్ వీళ్ళు చేయవలసింది ఏంటంటే ఇక్కడ రిషభ రాశి వాళ్ళకి శుక్రవారం రోజు లేదంటే శనివారం రోజుల్లో శని గురించి పూజలు శని అంటే డైరెక్ట్గా శని గ్రహానికి చేయకూడదు ఇది ఎందుకల్ల శని గ్రహానికి డైరెక్ట్గా చేయకూడదు అని అంటే వక్రమై ఉన్నప్పుడు తను చాలా ఉగ్రంగా ఉంటాడు అంటే కష్టాలు ఇస్తాడు అందుకే డైరెక్ట్గా శనికి పూజలు చేయకూడదు సరే మరి ఎలా పూజ చేసుకోవాలి అట్లానంటే ఈ శనికి సంబంధించింది ఏంటంటే పదే స్థానంలో ఉండడం వల్ల మనం చేసే దీ అంటే ఒక దీపం వెలిగించాలి వ్యాపారం గురించి అనేటప్పుడు పది దీపాలు అంటే పది వత్తిలు వేసి ఒక ప ప్రమిదిలో కానీ లేదు పది ప్రమిదిలో కానీ పది దీపాలు అంటే జస్ట్ ఎట్లా అని అంటే దాంట్లో నువ్వులు వేయాలి ఆ నూనెలో నువ్వులు వేసి దాంతో అంటే నూనె పోసి తర్వాత ఏంటంటే దీపం వెలిగించాలి అది కూడా ఒక చిన్నగా తమలపాకు పెట్టి దాని మీద కొంచెం పసుపు పసుపు పెట్టి దాని మీద ఆ ప్రమిద పెట్టి దాని తర్వాత దీపం వెలిగించాలి ఇలా వెలిగించడం వల్ల ఎందుకంటే పసుపు అనేటప్పుడు మంగళం అంటే మనకు మంచిగా ఐశ్వర్యం ఇస్తుంది పదే స్థానంలో శని వగ్రంలో ఉన్నాడు కదా సో దానివల్ల మనం ఇట్లా దీపం వెలిగించి అక్కడ మనం చేయవలసింది ఏంటంటే అమ్మవారికి అంటే రిషభంలో ఉన్న వాళ్ళకి అంటే రిషభ రాశికి పదిలో ఉన్నాడు కాబట్టి రిషభానికి జనరల్గా శుక్రుడు అధిదేవత ఆ శుక్రుడికి అధిదేవత అమ్మవారు లక్ష్మీదేవి సో అమ్మవారిని మనసులో ధ్యానం చేసుకుని లక్ష్మీదేవిని దాని తర్వాత ఇక్కడ శని ఒక వగ్రంలో ఉన్నాడు మాకు ఎలాంటి సమస్యలు ఇవ్వకుండా చూసుకో మా తల్లిని మనం లక్ష్మీదేవి గాయత్రి మంత్రం చదువుకుని అసలు ఇంట్లో శుక్రవారం రోజుల్లో వచ్చే అసలు శని హోరా తిథిలో చేసుకోవచ్చము అది కూడా వాళ్ళు ధరించే వస్త్రం ఎలా ఉండాలి అంటే ఎవరైతే రాశిలో పుట్టారో వాళ్ళు క్రీమ్ కలర్ వస్త్రం అంటే ఆఫ్ వైట్ అని అంటారు సో అలాంటి వస్త్రం ధరించి దాని తర్వాత ఒక చిన్న ప్లేట్ పెట్టి ప్లేట్ మీద వేసి దాని తర్వాత దాని మీద ఒక వస్త్రం వేసి నెక్స్ట్ దానిపైన ఒక తమలపాకు వేసి తమలపాకు మీద పసుపుతో పెట్టి దానిపైన దీపం వెలిగించాలి ఆ దీపం వెలిగించిన తర్వాత అమ్మవారిని మొక్కుకుని శని ఒక వగ్రం మా మీద అసలు ఎలాంటి సమస్యలు చూపించకుండా ఉండాలని లక్ష్మీదేవి గాయత్రి మంత్రం చదువుకుని ఆ అమ్మవారికి ఏదైనా ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వాలి అలా మనం చేసుకునేది ఏంటంటే అసలు ఈ వగ్రం వచ్చి నూట నలభై రోజులు ఉంటుంది కాబట్టి శుక్రవారం శుక్రవారంలో చేసుకోవచ్చము లేకపోతే శనివారంలో చేసుకోవచ్చము లేకపోతే శుక్రవారం రోజు వచ్చే శని హోరాలో కూడా చేసుకోవచ్చము ఒకవేళ మాకు హోరా గురించి తెలియదు అంటే శనివారం రోజుల్లో కూడా చేయవచ్చు అనమాట సో అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే రిషభ రాశి వాళ్ళకి ఈ శని ఒక ప్రభావం లేకుండా చాలా మంచిగా ఉంటారు సో చాలా మందిలు బాధపడుతూ ఉంటారు కానీ మనకి ఈ వగ్రం గురించి ఏం తెలియదు బట్ వగ్రాలు ఎందుకు వస్తుంది అంటే వగ్రం అనేటప్పుడు ఎక్కువ కష్టాలు ఇస్తుంది అనమాట సో మనం ఏం చేస్తామో ఆ వగ్ర నివర్తి అవ్వడానికి మనం పరిష్కారం అనేది ఫాలో అవుతాము రిషభ రాశి వాళ్ళు తప్పకుండా చేసుకొని చాలా బాగా అవుతారు మీరు రాశి వాళ్ళకి ఈ శని శని ఎలా ఉంటుంది అని మనం తెలుసుకుంటాము ఈ శని మిథున రాశి వాళ్ళకి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది దాంట్లోంచి బయటపడడానికి ఎలాంటి మార్గం అంటే మనం తప్పకుండా చెప్తాను మీరు కూడా ఫాలో కావచ్చు ఇప్పుడు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఏమైతుందంటే తొమ్మిది స్థానంలో వక్రమై ఉంటాడు శని తొమ్మిది అంటే అది వచ్చి బాక్య స్థానం అంటారు లక్ గురించి ఉండేది నెక్స్ట్ పితృదేవతల గురించి ఉన్న స్థానము తండ్రి స్థానం అంటారు నెక్స్ట్ ఆ తొమ్మిదే స్థానం అనేది బాగుంటేనే జాతక పరంగా కూడా అందరూ మంచిగా ఉంటారని మనం చెప్తూ ఉంటాం కదా సరే ఈ మిథున రాశి వాళ్ళకి తొమ్మిదిలో ఈ శని అయి ఉన్నప్పుడు వాళ్ళకి అసలు చాలా కష్టాలు ఇస్తూ ఉంటాడు అంటే బాక్యం అనేది లక్కే లేకుండా బాధపడుతూ ఉంటారు ఏ పనులు అనుకున్నా మంచిగా లేదు నాకు అసలు లక్ లేదు అని చాలా ఫీల్ అవుతారు సరే ఈ శనికి ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అట్లా అనంటే మనం వచ్చి ఏంటంటే వగ్రం అనేది ఎనిమిది తొమ్మిదే స్థానం కదా తొమ్మిదే స్థానంలో కుంభంలో వగ్రం అయి ఉన్నాడు కానీ ఈ తొమ్మిది అనేది ఏంటంటే నవగ్రహాలకు సంబంధించిన నెంబర్ కూడా తొమ్మిదే మన చేయవలసిన పూజ ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఈశాన్యంలో అంటే ఇక్కడ మీరు మిథున రాశి కాబట్టి మిథున రాశికి అధిపతి బుధుడు మీరు ఈశాన్యంలో ఉన్న పూజ రూంలో మీరు చేయవలసింది ఇంట్లోంచే చేసుకోవచ్చము దీపం వెలిగించాలి ఎలా అట్లా అని అంటే శని ఒక వగ్ర నివర్తి గురించి మనం చేపిచ్చే పూజ ఒక చిన్న ప్లేట్ ఇత్తడి ప్లేట్ పెట్టుకోండి ఇత్తడి ప్లేట్ మీద ఒక గ్రీన్ కలర్ వస్త్రం వేసి దాని మీద జస్ట్ ఒక నువ్వులు అంటే కొన్ని ఒక హండ్రెడ్ గ్రామ్స్ అట్లా నువ్వులు వేసి దాని తర్వాత మీరు వెలిగించే దీపము తొమ్మిది వత్తిలతో వెలిగించాలి ఎందుకంటే తొమ్మిదిలోదా వగ్రమై ఉన్నాడు ఆ తొమ్మిదిలో ఉన్న అసలు ఒక పవర్ ఏంటంటే తొమ్మిది అంటే అసలు ఆ స్థానంలో వగ్రం అయిపోయాడు తొమ్మిదే స్థానంలో మనకి ఎందుకు దీపాలు వెలిగించాలి అట్లానంటే ఆ దీప జ్యోతిలోనే తను నెగిటివ్ అంతా వెళ్ళిపోతుంది ఆ వగ్రం అంతా వెళ్ళిపోతుంది అందుకే తొమ్మిది దీపాలు వెలిగించి అసలు అక్కడ మన చేయవలసింది విష్ణుమూర్తి గురించి మొక్కండి అంటే విష్ణుమూర్తి అనేటప్పుడు ఎందుకంటే మిదిన రాశి వాళ్ళకి కామన్గా అధిపతి అవుతాడు విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర స్వామి అయినా మొక్కవచ్చు డైరెక్ట్గా మన విష్ణుమూర్తి అయినా మొక్కవచ్చాం సో అలా ఆయన మంత్రం చదువుకుని ఆయన గాయత్రి మంత్రం చదువుకుని ఈ దీపాలు వెలిగించి ఇక్కడ మీకు తొమ్మిదే స్థానం అనే బాక్య స్థానం పితృస్థానంలో ఉన్నాడు కదా అని సో ఆయన గురించి ఆ వగ్ర నివర్తి అయిపోవాలి మాకు ఎలాంటి సమస్యలు ఉండకూడదు అని చెప్పి ఈ నవం యాక్చువల్గా మనం ఏం చేస్తాము ఈ నవం అంటే తొమ్మిది దీపాలు వెలిగిస్తాం కదా ఎందుకంటే నూట నలభై రోజులు ఉంటాడు వగ్రంలో సో అది ఏమిటంటే ఈ పదిహేడే తారీఖు జూన్ పదిహేడే తారీఖు నుంచి నవంబర్ నాలుగే తారీఖు వరకు డైరెక్ట్గా మీరు శని గ్రహానికి వెళ్ళి పూజలు చేయకూడదు మిథున రాశి వాళ్ళు కూడా మీరు నేను చెప్పిన ప్రకారము ఇక్కడ తొమ్మిది దీపాలు వెలిగించి మీరు పూజలు ఇంట్లోనే ఫాలో కావచ్చు అవి కాకుండా ఏంటంటే విష్ణుమూర్తి మంత్రం చదువుకొని ఆయనకి ఇష్టమైన నైవేద్యం ఏంటంటే అసలు మన చక్ర పొంగల్ అంటారు అసలు బెల్లంతో చేసిన ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వచ్చము తర్వాత మంచిగా సంకల్పం చేసుకుని విష్ణుమూర్తికి తులసి ఆకులతో అర్చన చేసి ఈ శని ఒక నివర్తి వగ్ర నివర్తి అయిపోవాలని కోరుకొని మీరు చేస్తే చాలా బాగుంటారు మీరు ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఇక్కడ శని గురించి తెలుసుకుంటాము ఈ కర్కాటక రాశి వాళ్ళకి శని వచ్చి అష్టమంలో వగ్రమై ఉన్నాడు అష్టమం అంటే అష్ట కష్టాలు ఇచ్చే ప్లేసు ఎనిమిదే స్థానం ఆ ఎనిమిదే స్థానంలో వగ్రమై ఉంటే వాళ్ళకి ఏమేమి సమస్యలు వస్తుంది ఫస్ట్ తెలుసుకుంటాము అష్టమం అంటే వాళ్ళకి కోర్టు కేసులు గొడవలు ఆరోగ్య సమస్యలు సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అవ్వడం ఇలాంటిది ఉంటుందన్నమాట కర్కాటక రాశి వాళ్ళకి శని వగ్రమయ్యేది బట్ ఈ శని వచ్చి ఇప్పుడు పదిహేడే తారీఖు జూన్ పదిహేడే తారీఖులో నుంచి అసలు నవంబర్ నాలుగే తారీఖు వరకు ఉంటుంది వక్రగదిలో ఉంటాడు శని సరే ఈ వక్రగదిలో శని ఉన్నప్పుడు డైరెక్ట్గా శనికి పూజలు చేయకూడదు సరే మరి ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటే ఇక్కడ అష్టమం అంటే కష్టాలు ఇచ్చేది అని చెప్పాను ఎనిమిది దీపాలు వెలిగించాలి ఎలా వెలిగించాలి అంటే శివుడికి వెలిగించాలి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు శివుడికి దీపం వెలిగించాలి అది కూడా చూడండి అక్కడ సోమవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు కానీ లేదు ఏడు నుంచి ఎనిమిదిలో వచ్చే శని హోరలు కానీ వెలిగించవచ్చు కానీ శనికి పూజ చేయకూడదు శని గురించి ఇక్కడ మన శివుడికి పూజ చేస్తున్నాం అష్టమ శనిలో అసలు ఇక్కడ వగ్రమైన శని గురించి ఒక ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఏందంటే అసలు ఏంటంటే ఇక్కడ వచ్చి మన వెండి ప్లేట్ అయినా తీసుకోవచ్చు లేకపోతే రాగి ప్లేట్ అయినా తీసుకోవచ్చు ఆ ప్లేట్లో బియ్యం పోసి ఆ బియ్యం మీద ఒక చిన్న ఒక క్లాత్ ఒకటి వేయాలి ఆ క్లాత్ వేసి దానిపైన ఏం చేస్తామంటే జస్ట్ ఒక ప్రమిద ఒకటి పెట్టాలి ఎట్లా ప్రమిద పెట్టాలి అంటే ఒక తమలపాకు పెట్టి ఓకే దాని మీద ఒక ప్రమిద పెట్టి ఏం చేస్తామంటే అసలు దీపం వెలిగించాలి అంటే ఇక్కడ ఎనిమిది ప్రమిదతో దీపం వెలిగించండి ఆ ఎనిమిది ప్రమిదలో కూడా ఏం చేస్తారంటే నువ్వులు వేయండి అంటే అక్కడ ఏమిటి శని ఒక దోషం తొలగిపోవాలని నువ్వులు వేసి దీపాలు వెలిగించి ఎనిమిది దీపాలు వెలిగించి అది కూడా వారి శివుడిని చూసి అంటే శివుడు మనం శివలింగం పెట్టి మొక్కవచ్చు లేకపోతే శివుడు ఫోటో ఉంటే కూడా సరిపోతుంది సో అలా పెట్టి కూడా దేవుణ్ణి చూసినట్టుగా ఆ దీపాలు వెలిగించండి వెలిగించిన తర్వాత శివనామం అంటే శివ గాయత్రి మంత్రం చదువుకోవచ్చము తర్వాత చదువుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే శివుడికి ఇష్టమైన ప్రసాదం ఎండు గజ్జురం కానీ అసలు జాతక రీతిగా చాలామంది ఎంతో పూజలు చేస్తూ ఉంటారు కానీ శివుడు అంటే ఎక్కువ ఇష్టపడతారు కదా సో శివుడికి ఇష్టమైన ప్రసాదం పెట్టి బిల్బ ఆకులతో ఆయనకు అర్చన చేసి శని ఒక వగ్ర గదిలోంచి మాకు అసలు ఎలాంటి కష్టాలు ఇవ్వకూడదు ఆ వగ్ర నివర్తి అవ్వాలని చెప్పి కోరుకుని అసలు మనం ఏం చేయవచ్చామంటే ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి అది కూడా అష్టమ వగ్రం అంటే అష్టమ స్థానంలో వగ్రమై ఉన్నాడు శని అష్ట కష్టాలు ఇస్తాడు కాబట్టి మరీ ఎక్కువ ఫాలో కావాల్సింది ఉంటుంది ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు సో తప్పకుండా మీరు ఎనిమిది దీపాలు వెలిగించి శివుడికి పూజలు చేసి శని ఒక వగ్ర నివర్తి అవ్వాలని చాలా మంచిగా కోరుకుని అసలు మీరు మంచిగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటాను ఎలాంటి కర్కాటక రాశిలో ఎవ్వరు పుట్టి ఉన్నా కానీ వాళ్ళ జాతకం వాళ్ళ లగ్నం ఏమైనా ఉండవచ్చు కానీ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు తప్పకుండా ఈ పూజలు అయితే ఫాలో అయితే వాళ్ళు చాలా బాగుంటారు సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వగ్రశని ఎలా ఉండపోతుంది మనం తెలుసుకుంటాము సో అలానే పరిష్కారం కూడా తెలుసుకుంటాం ఇప్పుడు శని వచ్చి సింహరాశి వాళ్ళకి ఏడే స్థానంలో వగ్రమై ఉంటాడు అంటే ఏడే స్థానం అనేటప్పుడు ఏమైతుందంటే ఇక్కడ కలత్ర స్థానం అంటారు ఇంకొకటి ఏంటంటే ఏడే స్థానం వచ్చి ఫ్రెండ్ గురించో పార్ట్నర్స్ గురించో ఉండేది కూడా ఏడే స్థానం బట్ ఈ వక్రమైన శని వల్ల అంటే వాళ్ళకి ఏంటంటే భార్యతో గొడవలు ఉంటుంది లేదు ఇక్కడ భార్యకు అసలు సింహరాశిలో పుట్టి ఉంటే భర్తతో గొడవలు ఉంటుంది ఎందుకంటే కలెక్టర్ స్థానంలో శని వగ్రమై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ సింహరాశి వాళ్ళకి గండగ శని అని కూడా చెప్తారు గండగ శని అంటే ఏంది ప్రాణ గండం వస్తుంది అది కూడా ఏంటంటే అసలు చాలా బాగుంటారు సడన్గా హెల్త్ ఇష్యూస్ వస్తుంది గండం వస్తుంది సో అందుకే గండగ శని అని చెప్తారు దీన్ని అప్పుడు వీళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలి అంటే ఏడులో ఉండి వక్రమైన శని డైరెక్ట్గా రాశిని చూడడము గండగ శని అప్పుడు ఏమైతుంది వక్రమై ఉన్నప్పుడు ఇంకా చాలా సమస్యలు ఇస్తాడు కదా శని అప్పుడు మనం చేయవలసిన పూజలు ఎలా అంటే ఇక్కడ జాతక రీతిగా సింహరాశిలో పుట్టిన వాళ్ళకి అంటే దానికి ఏంటంటే సూర్యుడు దేవత కానీ సూర్యుడు ఒక పుత్రుడుదా ఈయన శని కానీ మనం ఎట్లా పూజ చేయాలి అంటే ఆదివారం రోజుల్లో లేదు శనివారం రోజుల్లో ఆయనకు దీపం వెలిగించవచ్చు ఆదివారం అంటే సూర్యుడికి సంబంధించిన రోజు కానీ ఆదివారం రోజులో శని హోరాల్లో వెలిగించవచ్చు ఇప్పుడు సింహరాశి వాళ్ళకి అని చూసేటప్పుడు ఇక్కడ ఏడు దీపాలు వెలిగించాలి అది కూడా వాళ్ళకి ఏందంటే అసలు వాళ్ళ చే ఈస్ట్ అంటే మనం తూర్పు వైపు చూసినట్టుగా వెలిగించి స్వామివారిని మంచిగా అంటే ఇక్కడ సూర్యుడికి అధిదేవత కూడా విష్ణుమూర్తి సూర్య నారాయణుడు అని చెప్తాం కదా సో అక్కడ ఏమవుతుందంటే విష్ణుమూర్తిని మొక్కొని అసలు ఏడు దీపాలు వెలిగించాలి ఏడు దీపాలు అనేటప్పుడు ఇక్కడ మన తూర్పు ముఖంగా వెలిగించాలి అది కూడా ఏం చేస్తామంటే అసలు ఒక ప్లేట్ వేసి ప్లేట్ అంటే రాగి ప్లేట్ పెట్టి దాని మీద ఏం చేయవచ్చామంటే అసలు ఒక ఎర్ర వస్త్రం వేసేసి దాని తర్వాత ఒట్టి నువ్వుల నూనెతోనే దీపం వెలిగించండి దీంట్లో నువ్వులు అయితే వేయవలసిన అవసరం లేదు ఒట్టి నువ్వుల నూనెతోనే దీపం వెలిగించేసి దాని తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ విష్ణుమూర్తి కా అంటే విష్ణుమూర్తి అసలు సూర్యుడు కాదు దేవత కానీ సింహరాశిలో పుట్టిన వాళ్ళు కాబట్టి సింహరాశికి ఏడే స్థానంలో ఉన్న శని వగ్రం నివర్తి అవ్వాలని విష్ణుమూర్తిని కోరుకుని విష్ణు గాయత్రి మంత్రం చదువుకుని తర్వాత అసలు ఆయనకి ఏంటంటే ఏదైనా ప్రసాదం పెట్టి ఆర్తి ఇవ్వండి మీకు ఇక్కడ వగ్ర గదిలో ఉన్నప్పుడు అసలు ఇక్కడ గండగ శని అంటే చెప్పాము కదా ప్రాణగండం ఉండకూడదు తర్వాత ఏమిటంటే భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ మంచిగా ఉండాలి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి ఫ్రెండ్స్ వల్ల కానీ అంటే వాళ్ళకు వాళ్ళకి జస్ట్ ఎవరైనా తెలిసిన వాళ్ళ వల్ల లేకపోతే వేరే అసలు దగ్గర ఉన్న వాళ్ళ వల్ల కూడా ఏదైనా సమస్యలు రావచ్చు ఏడులో వగ్రమై ఉంటాయి సో అందుకని వాళ్ళ వల్ల కూడా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి అసలు మనం విష్ణుమూర్తిని మొక్కుని ఏడు దీపాలు వెలిగించి సో ఆయన గాయత్రి మంత్రం విష్ణు గాయత్రి మంత్రం చదువుకుని దీపాలు వెలిగించి ప్రసాదం పెట్టి మంచిగా మొక్కుంటే చాలు వీళ్ళకి ఈ ఏడే స్థానంలో ఉన్న గండక శని అనేది వగ్రమై ఉన్నప్పుడు ఆ కష్టాలు లేకుండా తొలగిస్తాడు కానీ ఇది ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాము ఎప్పుట్లోంచి వస్తుంది అసలు చూస్తే జూన్ పదిహేడే తారీఖులోంచి నవంబర్ నాలుగో తారీఖు వరకు అయితే నూట నలభై నాలుగు నలభై రోజులు అంటే నూట నలభై రోజులు ఉంటాడనమాట ఇక్కడ వగ్ర గదిలో ఉంటాడు శని అందరూ శని ఏమంటారంటే అంటే అసలు తను వెనక్కు వెళ్ళడం తిరిగి వెనక్కు వెళ్ళడం వగ్రం అంటారు యాక్చువల్గా వగ్రం అంటే ఏంది అంటే సూర్యుడు ఒక క్రణాలు అసలు తన మీద పడకుండా ఉన్నప్పుడు తను చాలా డల్ అయిపోతాడనమాట శని అప్పుడుదా వగ్రం అవుతాడు దానిదా మనం వగ్రంని చెప్తాము సో దానికి సంబంధించిన పరిష్కారం చేసుకోవాలి డైరెక్ట్గా శనికి పూజలు చేయకూడదు నేను చెప్పినట్టుగా ఒక్కొక్క రాశి వాళ్ళు ఎలా ఫాలో కావాలని చెప్తూ ఉంటాను కదా అట్లనే చేసుకోండి ఎప్పుడు కానీ వగ్రమై ఉన్నప్పుడు శనికి డైరెక్ట్గా పూజలు చేసుకోవద్దు కన్యా రాశి వాళ్ళకి శని వక్రగదిలో ఉంటే ఎలాంటి సమస్యలు ఇస్తాడు ఈ నూ నూట నలభై రోజులు ఉంటాడు కదా సో ఇక్కడ ఏమైతుందంటే జూన్ పదిహేడే తారీఖు స్టార్ట్ అయ్యి నవంబర్ నాలుగే తారీఖు వరకు వగ్రంలో ఉంటాడు కానీ కన్యా రాశి వాళ్ళకి ఐదే స్థానాధిపతి ఆరే స్థానాధిపతి అవుతాడు కాబట్టి శని వగ్రంలో ఉన్నాడు పిల్లల వల్ల కొంచెం బాధలు ఉంటుంది తర్వాత వాళ్ళకి ఆరోగ్య స్థానం అంటే అక్కడ సిక్స్త్ హౌస్లో వగ్రమై ఉన్నాడు కదా పిల్లలు హెల్త్ గురించి భయపడతారు తర్వాత వాళ్ళు క్లయింట్ ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా భయపడతారు సో ఇప్పుడు ఆరులో శని వగ్రమై ఉన్నప్పుడు దీంట్లో ఏమేమి సమస్యలు వస్తుంది ఆరు అంటే రుణ రోగ చతు స్థానం అంటారు అంటే రుణ బాధలు వస్తుంది రోగం అంటే ఆరోగ్య సమస్యలు వస్తుంది చత్రు బాధలు ఉంటుంది ఆరులో శని వగ్రమై ఉన్నప్పుడు సరే కన్యా రాశి వాళ్ళు ఎలా పూజలు చేసుకోవాలి అట్లానంటే అంటే కన్యా రాశి అనేటప్పుడు అది వచ్చేందంటే దానికి అధిపతి బుధుడు కానీ ఇక్కడ ఆరులో శని వగ్రమై ఉన్నాడు మనం చేసుకోవాల్సింది బుధుడికి దేవత విష్ణుమూర్తిని మనం చెప్తూ ఉంటాము సో అప్పుడు ఏమిటంటే ఈశాన్యంలో పూజ చేయాలి ఈశాన్యంలో అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో శని గురించి పూజలు చేయాలి ఎందుకంటే కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి ఆ ప్లేస్ మంచిగా ఉంటుంది అది కూడా ఏంటంటే వాళ్ళు పూజ గదిలో జస్ట్ వాళ్ళు కూడా ఒక ప్లేట్ వేసి ప్లేట్ మీద అసలు పచ్చ పెసర్లు వేసి దానిపైన గ్రీన్ కలర్ క్లాత్ వేసి దాని తర్వాత అక్కడ తమలపాకు వేసి అది కూడా ఆరు తమలపాకులు పెట్టి ఆరు దీపాలు వెలిగించండి ఓకేనా ఆరు దీపాలు అది కూడా నువ్వులు కూడా వేసి అంటే దీపంలో నువ్వులు వేయవచ్చము అంటే మీరు కన్యారాశిలో రాశిలో పుట్టిన వాళ్ళు చేయవచ్చు సో నువ్వులు వేసి నువ్వులు దీపం అంటే నువ్వుల నూనెతో దీపం అనమాట అది కూడా మీరు ఆరు దీపాలు వెలిగించండి వెలిగించిన తర్వాత విష్ణుమూర్తి గాయత్రి మంత్రం చదువుకుని తర్వాత ఆయనకు చక్ర పొంగల్ నివేదనం పెట్టి ఆయనకు ఏంటంటే తులసి ఆకులతో అంటే తులసి ఆకులతో విష్ణుమూర్తికి అర్చన చేసి విష్ణుమూర్తి అంటే మన ఇంట్లో బాలాజీ ఫోటో ఉండవచ్చు సో అంటే మన తిరుపతి బాలాజీ ఫోటో కూడా అర్చన చేయవచ్చు అనమాట అలా పెట్టి ఈ శని ఒక వగ్ర నివర్తి అంటే మన మన దగ్గర నుంచి ఆ నివర్తి వెళ్ళిపోవాలంటే నెక్స్ట్ జనరల్గా ఎవరికైనా కానీ వగ్రంలో ఉన్నప్పుడు కష్టాలు ఇస్తాడు కదా సో వగ్ర నివర్తి అయిపోవాలని మనం కోరుకోవాలన్నమాట సో చాలా మందులు కన్యా రాశిలో ఉన్న వాళ్ళు మనశ్శాంతి లేకుండా కూడా బాధపడతారు ఈ శని వగ్ర గదిలో ఉన్నప్పుడు అందుకనే మనశ్శాంతి ఉండాలి పిల్లల ఆరోగ్యం బాగుండాలి తను మన ఆరోగ్యం బాగుండాలని నెక్స్ట్ ఏంటంటే రుణ రోగ చత్రువు అన్నాను కదా ఆ రుణం అంటే అప్పులు బాధలు లేకుండా ఉండాలని కోరుకుని అసలు చత్రు బాధలు కూడా ఉండకుండా అసలు చాలా బాగుండాలని కోరుకొని మీరు ఈ పూజలు ఫాలో అవ్వండి ఇది కూడా ఏంటంటే బుధవారం రోజు లేదు అంటే బుధ హో అంటే బుధుడికి సంబంధించింది ఏంటంటే బుధవారం కాబట్టి బుధవారము ఇక్కడ శని గురించిదా మనం చేస్తున్నాం కాబట్టి శని హోరాలో అంటే బుధవారం రోజులో వచ్చే శని హోర ప్రతి ఒక్క రోజుని శనికి హోర ఉంటుంది కానీ మీరు కూడా ఏం చేయవచ్చామంటే అలా చేసుకోవచ్చు అట్లా ఒకవేళ మాకు శని హోరా బుధవారం రోజులో తెలియదు అంటే శనివారం రోజుల్లోనే కూడా పూజలు చేసుకోవచ్చు కన్యారాశిలో పుట్టిన వాళ్ళు సో మీరు కూడా తప్పకుండా ఏం చేస్తారంటే ఇలా మీరు శనివారం రోజుల్లో చేస్తే చెయ్యండి లేకపోతే మీకు ఒకవేళ హోరా తెలియదు అనేటప్పుడు బ్రహ్మ ముహూర్తంలో కూడా చేసుకోవచ్చు ఈ పూజలు మీరైతే ఇవన్నీ మీరు గదిలో ఉండి నివర్తి అవ్వాలని దేవుడిని మంచిగా కోరుకొని అసలు చాలా బాగుండాలని చెప్పి దేవుడి దగ్గర మొక్కండి తప్పకుండా మంచి ఫలితాలు మీరు పొందుతారు